విశాఖపట్నం జిల్లా యశ్రామపురం మండలం బంగారమ్మ పాలెంలో తెల్లవారుజామున సముద్రంలో తెప్ప బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. యశ్రామపురం గ్రామానికి చెందిన 5 మత్స్యకారులు చేప వేటకు బయలుదేరి వెళ్లారు. సముద్రంలో అల్ల తాకిడికి పడవ బోల్తాపడి ఉమ్మిడి సత్తయ్య మైలపల్లి స్వామి మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెప్ప బోల్తాపడ్డంతో 3 తెప్ప ఇంజన్ ఫ్యాన్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే మరో తెప్పలో ఉన్న మత్స్యకారులు ప్రమాదాన్ని గుర్తించి వీరిని ఒడ్డుకు చేర్చారు. బాధితులను స్థానికులు ప్రభుత్వాసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఇద్దరు మృతి చెందారు. ఇంకొక ఇద్దరు కలిసి సత్యయ్య వీళ్ళందరూ కలిసి వేటకెళ్ళడం జరిగింది. బోటు మీద వేటకు వెళ్తుంటే పెరిగి పాయింట్ ఏదైతే సముద్రం పెరిగి పాయింట్ ఉందో సముద్రం దగ్గర పెరిగి పాయింట్ దగ్గర బోటు యాక్సిడెంటల్గా తిరగబడడం వల్ల సత్యయ్య అక్కడికక్కడే సోమేశ్ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సత్యనంటేమో నక్కపల్లి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుండగా మీనువేలు మార్గ మధ్యంలో చనిపోయారు. తాతయ్యలు అంటేమో విశాఖపట్నం కేజీసీలో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి కండిషన్ ఎలా ఉందో మాకు అప్లై చేయాలి. ఇంకొక ఇద్దరు మాత్రం సర్వైవ్ అయ్యారు. దేవుడున్న ఇంకొక ఇద్దరు సర్వైవ్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు పైన కేసు కట్టి ఇంక్వైరీ చేసి బాడీని పిఎం పంపించడం జరుగుతుంది. పిఎం అయిన తర్వాత బాడీని సంబంధిత రిలేటివ్స్కి అప్పచెప్తాను.